అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధువనం ఛానల్ కార్తీక మాస మహత్యం పదకొండవ రోజు కథలో భాగంగా శ్రీహరిని ఎవరైతే అవిస పూజలతో పూజిస్తారో వారికి చాంద్రాయన ఫలం దక్కుతుంది గరికతో పూజించిన వారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు పాప విముక్తులై వైకుంఠానికి వెళ్తారు కార్తీక స్నానం చేసి భగవత్ సన్నిధిలో దీపారాధన చేసిన వారు పురాణ పాఠకులు శ్రోతలు పరమపదానికి చేరుకుంటారు ఈ విషయమై మందరోపాఖ్యానం ద్వారా వశిష్ఠులు వారు తెలియచేస్తున్నారు పూర్వం కలింగ దేశంలో మందరుడు అనే ఒకనొక బ్రాహ్మణుడు పరుల వద్ద కూలిపని చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సౌముద్రకాల శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది అతని యందు అనురాగమే తప్ప ద్వేషం లేనిదే పాతివ్రత పుర్రాలే ఉండేది కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు అడవులకు పోయి దారి కాచి బాటసారులను కొట్టి వారి వద్ద నుండి ధనాన్ని దోచుకుంటూ ఆ ధనాన్ని ఇరుగు పొరుగు దేశాలకు తీసుకువెళ్ళి అమ్మి కాలం గడుపుతూ ఉండేవాడు దొంగతనానికే దారికాచిన మంధరుడు బాటసారైన బ్రాహ్మణుని పట్టుకుని ఒక మర్రి చెట్టుకు కట్టి అతని వద్ద ఉన్న సొమ్ముని దోచుకున్నాడు ఈలోగా అటుగా వచ్చిన ఒక కిరాతకుడు మంధరుణ్ణి బ్రాహ్మణ్ణి ఇద్దరినీ సంహరించి వారి వద్ద ఉన్న ధనాన్ని దోచుకొని పారిపోతుండగా నరవాసన వచ్చి అక్కడకు దగ్గరలో గుహలో ఉన్న పెద్ద పులి ఘాండ్రించుకుంటూ వచ్చి కిరాతుకునిపై పంజా విసిరింది అదే సమయంలో కిరాతకుడు తన వద్ద ఉన్న కత్తితో పుల్ని పొడిచాడు ఇద్దరూ ఒకే సమయానికి చనిపోయారు ఈ విధంగా మరణించిన నలుగురు యమలోకానికి చేరి అనేక శిక్షలు అనుభవిస్తూ బాధపడుతున్నారు భర్త మరణ వార్త తెలియని సుశీల మాత్రం ప్రతిరోజు భర్తనే తలుస్తూ భగవద్భక్తితో సజ్జన సాంగత్యంతో జీవిస్తూ ఉంది ఒకరోజు ఒక యతీశ్వరుడు సుశీలింటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి నా భర్త ఇంట్లో లేడు అతను నామస్మరణ చేస్తూ నేను కాలం గడుపుతున్నాను నాకు మోక్షాన్ని ప్రసాదించండి స్వామి అని వేడుకొనగా నీవు ఆవేదన పడుకు ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం ఈరోజు సంధ్యా సమయంలో నీ ఇంట్లో పురాణ శ్రవణం ఏర్పాటు చేయి అందుకుగాను దీపారాధన చాలా ముఖ్యం దీపానికి తగినంత నూనె నా వద్ద ఉన్నది ప్రతి ప్రమిద నువ్వు ఏర్పాటు చేయి అని చెప్పాను సుశీల వెంటనే తన ఇంటిని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి శుభ్రపరిచింది చుట్టుపక్కల ఉన్నవారందరినీ సాయం సమయంలో పురాణ శ్రవణం ఉందని ఆహ్వానించింది ప్రమితిలో రెండు ఒత్తులను వేసి యతి ఇచ్చిన నూనెతో దీపారాధన చేసింది అందరి మధ్యలో తానో కూర్చొని పురాణాన్ని విన్నాది ఆనాటి నుండి దైవచింతన క్రమక్రమంగా ఎక్కువై జ్ఞానియ్ కొంతకాలానికి కాలం చేసింది వెంటనే విష్ణుదూతలు దివ్య విమానం తెచ్చి సుశీలను వైకుంఠానికి తీసుకుపోతుండగా దారి మధ్యలో నరకంలో బాధలను అనుభవిస్తున్న భర్తను చూసి విమానాన్ని ఆపి తన భర్త నరకంలో ఉండటం కారణమేమి అని అడగ్గా నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంజాతులు మాని వేదాచారాలని వదిలి కూలి చేస్తూ దొంగగా మారి దుర్మార్గపు పనులు చేయటం వల్ల ఈ నరకంలో బాధలు అనుభవిస్తున్నాడు కార్తీక మాసంలో నీవు చేసిన పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకి బ్రాహ్మణునికి కొంచెం ధారపోసినట్లయితే ఈ నరకం నుండి విముక్తి పొందుతారు దీపారాధనలో నీవు చేసిన వత్తు ప్రమిద యొక్క పుణ్యం దానం చేస్తే కిరాతకునికి పులికి విముక్తి లభిస్తుంది అని తెలియచేయగా వెంటనే ఆమె అలాగే ధారపోసింది ఆ నలుగురు ఆమె వద్దకు వచ్చి నమస్కరించి వైకుంఠానికి చేరుకున్నారు కార్తీక మాసంలో పురాణాన్ని చదివినా వినినా దీపారాధన చేసినా వారు తప్పకుండా హరిలోకానికి చేరుకుంటారు పదకొండవ రోజు పారాయణం సమాప్తం మళ్ళీ రేపు పన్నెండవ రోజు పారాయణంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ధన్యవాదములు హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఒకవేళ నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మేము సరిదిద్దుకుంటాం థ్యాంక్ యూ